ఓడించి తీరుతాం మునుగోడు కార్ అసమ్మతి జోరు కూసుకుంట్లపై గులాబీల వ్యతిరేకత మంత్రి జగదీష్ బుజ్జగించిన ససేమిరా చౌటుప్పంట్లకి సీఎం అభయం గెలిచి తీరాలని నేతలకు సూచన కింద కూసుకుంట్లై కూసుకుంట్లై బట్టలు ఇప్పి మునుగోడు రోడ్ల మీద ఇట్లా కార్లు బయట గు అయినా కానీ గెలవడు అట్లా కూడా గెలవడు అట కరోనా వ్యాప్తిపై పై పరేషాన్ వజ్రోత్సవాల్లో గ్రూప్ గ్యాదర్స్ అట కేసులు పెరుగుతాయని అధికారుల భయం మాస్కులు ధరించాలని భౌతిక దూరం పాటించాలని చెప్పి చెప్తా ఉన్నారు సమస్యలను మేము పరిష్కరిస్తాం మహిళలకు ప్రాధాన్యం చేనేత నిర్వీణ్యం చేసిన కేసీఆర్ బీజేపీ స్టేట్ లీడర్ బండి రాఖీలు కట్టిన పలువురు మహిళలు పదవ రోజుకు చేరుకున్న పాదయాత్ర మునుగోడు ప్రచారానికి వెళ్ళను నువ్వు వెళ్ళకపోతేనే నయం కాంగ్రెస్ పార్టీకి కదా అయితే అసలు యాక్చువల్గా జ్వరం అయితే వస్తాను అనుకున్నాను అదే డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్తాడని మనం చెప్పినాం కదా ఏదో రకంగా వెళ్తాడు నన్ను హోంగార్డ్తో పోల్చారు పార్టీ నుంచి పంపేందుకు యత్నం సోనియా రాహుల్ వద్ద తేల్చుకుంటా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవేదన అంటూ నువ్వు 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 ఒక పెద్ద పరిశాన అయిపోతున్నావు కాంగ్రెస్ పార్టీకి పాము కోమటిరెడ్డి వెళ్ళిపోతే బెటరా ఉంటే బెటరా చెప్పురు ఒక్కసారి కోమటిరెడ్డి రెడ్డి వెంకట్రెడ్డి ఈ ఈయన సేవలు కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేసిన కంటే నాశనం చేస్తానికే పనికి వచ్చినాయి ఈయన సేవలని ఈ సీనియర్ నేత యువతకు మెంటల్ టెన్షన్ ఇరవై నాలుగేళ్లు దాటకుండానే ఆరోగ్య సమస్యలు యువత్ని వెంటాడుతున్న రోగాలు దురాలవాట్లకు బానిసలు అవుతున్నారు కంట్రోల్ తప్పుతున్న భారతవని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎత్సరిక తల్లిదండ్రులు సమాజానిదే బాధ్యత అంటూ ఒక వార్త ఈడ ఇప్పుడు మోడీది కేసీఆర్ ఎవరు లేదు ఇక బాధ్యత తల్లిదండ్రులు ఏమన్నా ఏమన్నా శిడా తల్లిదండ్రుల బాధ్యత ఓ ఉద్యోగం ఉద్యోగం ఇచ్చేది ఉంటేనేమో మోడీ కేసీఆర్ బొమ్మలు అంతే ఆత్మీయ అనుబంధం అక్కలు కట్టి వద్ద ఎందుకు తెల్లారే జనాన్ని భయపెట్టు ఎందుకు మిగిలింది రెండు రోజులే ఆసరా లబ్ధిదారుల ఎంపికపై సందిగ్ధత రాష్ట్ర సర్కార్ వద్ద పదకొండు లక్షల ఎనభై ఏడు వేల అప్లికేషన్లు ఉన్నాయి క్షేత్రస్థాయిలో పరిశీలించిన మూడు లక్షల అరవై ఎనిమిది వేలు ఎనిమిది ఏళ్లలో పన్నెండు పన్నెండు లక్షల నలభై ఏడు తొలగింపు ఇక తీసేసిన పింఛన్లు పన్నెండు లక్షల నలభై ఏడు వేలు కొత్త ఇస్తా అంటారే పది లక్షలు అల్లి కల్లే ఇంకా రెండు లక్షల నలభై ఏడు వేలు ఎక్కువ ఈ నెల పదిహేను నుంచి కొత్త వారికి పింఛన్ ఇటీవలే హామీ ఇచ్చిన బాతాల పోసే నీ హామీ దలగబెట్ట ఆర్టీసీలో కాలం చెల్లినవే ఎక్కువ ఆరేండ్ల వ్యవధిలో నాలుగు వేల రెండు వందల తొంభై మూడు ప్రమాదాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది మృతి ఆర్టీసీ కారణంగా